జిందాబాద్ తెలుగుదేశం, జిందాబాద్, జిందాబాద్ ఎన్టీఆర్. ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నంద నందనా. మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నంద నందనా. ఉందిలే సందేహం ఎందుకు మన తెలుగు దేశంలో మన అన్న రాముడు. ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నంద నందనా. ఏంటే మంచి కాలం అంటున్నావు, ఎలాగూడదు అది విధంగా చెప్పు. దేశం సంపద పెరిగే రోజు, మనిషి మనిషిగా బ్రతికే రోజు. దేశ సంపద పెరిగే రోజు, మనిషి మనిషిగా బ్రతికే రోజు. గాంధీ మహాత్ముడు కలగన్న ఎట్లు, ప్రజా పరిషత్తులే నెలకొల్పే నేడు. ఆరోగ్యంతో దూరం లేదు రన్నయ్యో, ఇదిగో మండల ఎన్నికలు వచ్చాయన్నయ్యో. ఆరోగ్యంతో దూరం లేదు రన్నయ్యో. తెలుగుదేశమే మన జన్మ హక్కని, తెలుగుదేశం గుర్తు సైకిల్ గుర్తు, సైకిల్ గుర్తుకే మన ఓట్లు వేసి మన అభ్యర్థిని గెలిపించుకుందాం. అమ్మా చెల్లి అన్న తమ్ముడందరం సైకిల్ గుర్తుకే ఓటేసి గెలిపించుకుందాము. అమ్మా చెల్లి అన్న తమ్ముడందరం సైకిల్ గుర్తుకే ఓటేసి గెలిపించుకుందాము. సరే సరే, మన అభ్యర్థిని గెలిపించుకున్నాం, బాగానే ఉంది. కానీ ఈ మండలాల్లో మనకి ఏం ఉపయోగం ఉందంటావు? సహకారు బ్యాంకు సింగిల్ విండో, మండలానికి ఒక మార్కెట్ యార్డు, పోలీసు స్టేషన్, ఇంకా ఎన్నో సదుపాయాలు మండల మందున నెలకొల్పబడును. అన్నయ్యో సైకిల్ గుర్తుకే ఓటేసి గెలిపించన్నయ్యో, ఇంకా ఎన్నో సదుపాయాలు అన్నయ్యో. సైకిల్ గుర్తుకే ఓటేసి గెలిపించన్నయ్యో. భలే భలే, బాగా చెప్పావు. కానీ అందుకు మనం ఏం చెయ్యాలి అది కూడా నువ్వే చెప్పు. అందరి కోసం ఒక్కడు నిలిచి, ఒక్కని కోసం అందరూ కలిసి, సహకారమే మన వైఖరి అయితే, పేద గొప్ప భేదం పోయి అందరం సైకిల్ గుర్తుకే ఓటేసి విజయం సాధిద్దాము. పేద గొప్ప భేదం పోయి అందరం సైకిల్ గుర్తుకే ఓటేసి విజయం సాధిద్దాము.